ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. ప్రస్తుతం కర్నూలు నగరంలో 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే సూచించింది. అయితే ఈ ఉష్ణోగ్రతను తట్టుకొని ప్రజలు బయటకు రావడానికి కూడా చాలా బెంబేలెత్తిపోతున్నారు. అయితే ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో, అయితే అదేవిధంగా కళ్ళకు సంబంధించి ఎటువంటి వ్యాధులు వస్తాయి అని చెప్పేసి పలు విషయాల గురించి, అలాగే ఆరోగ్య సూచనలు ఏ విధంగా పాటించాలి అనే పలు విషయాల గురించి ప్రముఖ హాస్పిటల్ సుశీల నేత్రాలయం అధినేత డాక్టర్ సుధాకర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి ఎటువంటి ఆరోగ్య నియమాలు పాటించాలి, అసలు ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే పలు విషయాల గురించి డాక్టర్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మా వన్టీవీ న్యూస్ ఛానల్ అందరికీ కూడా నా నమస్సమాంజలులు. మనందరికీ తెలుసు ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మనం 44 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇప్పుడు రీచ్ అయిపోయినాం కర్నూలులో. సో మనందరికీ తెలుసు ఇంత వేడిలో మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మన దేహాన్ని కాపాడుకునే దానికి మనము దుస్తుల దగ్గర నుంచి ముఖ్యంగా కాటన్ డ్రెస్ వేసుకుంటాము, తర్వాత ఎండకు పోయినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ చూసుకొని పోతాము, తర్వాత తల మీద తల కాలుతుందేమో అని చెప్పి క్యాప్స్ పెట్టుకుంటాము. సో అట్లాంటిది చాలా సెన్సిటివ్ ఆర్గాన్ మన ఐలో వచ్చి సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే అన్నిటికంటే సెన్సిటివ్ ఆర్గాన్ కన్ను. మరి ఇంత సమ్మర్లో మన కళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ వన్ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, ఈ సమ్మర్లో మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఐలో వస్తాయి, వాటి నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు సమ్మర్లో ఏమవుతుందంటే, ఎంత టెంపరేచర్ పెరిగే కొద్దీ హీట్ వల్ల మన ఐస్ ఎవాపరేట్ అయిపోతుంటాయి చాలా ఈజీగా. ఐలో టియర్ ఫిల్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. నల్లగుడ్డు పైన టియర్ ఫిల్మ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ టియర్ ఫిల్మ్ వల్ల మనం క్లియర్గా విజన్ చూస్తుంటాము. సో సమ్మర్లో ఈ టియర్ ఫిల్మ్ అనేది బ్రేక్ అయిపోతుంటుంది ఈజీగా. దానివల్ల కన్ను మసక బారడము, దానివల్ల కన్నుకి డ్రై అయ్యి అని చెప్పి జబ్బు వస్తుంది. ఈ డ్రై అంటే ఎండి కన్ను డ్రై అయిపోతుంటుంది అన్నమాట ఎండకపోయిన కొద్దీ. ఈ డ్రై అయిపోయినప్పుడు ముఖ్యంగా సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే, కళ్ళు ఎర్రగా అవుతాయి, కళ్ళు మంటలు వస్తాయి, గుచ్చుకున్నట్టుంటాయి, ఇంకా ఏ పని చేయాలన్నా కూడా చికాకుగా ఉంటుంది అన్నమాట. సో ఈ డ్రై అయ్యి వచ్చినప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డ్రై అయ్యకి నీరు చాలా బాగా తీసుకోవాలి. అంటే కళ్ళ గురించే కాదు మన బాడీకి కూడా నీరు చాలా అవసరము. సో సమ్మర్లో ఎంత నీళ్ళు మనం తాగితే అంత మంచిదని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. దాంతోపాటు కన్ను కూడా చల్లటి నీళ్లతోటి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమైనా క్రిములు ఉన్నా కూడా వాష్ అయిపోతాయి, తర్వాత కళ్ళు చల్లగా ఉంటాయి, ఆ టియర్ ఫిల్మ్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. తర్వాత ఆర్టిఫిషియల్ టియర్స్ అంటారు, అంటే మనకి షాప్స్లో రిఫ్రెష్ టియర్స్, తర్వాత సిస్టేన్ అల్ట్రా లేకపోతే ఫ్లోజెల్ అల్ట్రా అని చెప్పి ఆర్టిఫిషియల్ టియర్స్ దొరుకుతాయి. వీటిని విరివిగా డైలీ 4 to 6 times చేసుకుంటే మనం కన్ను ఈ టియర్ ఫిల్మ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మొదటి ప్రాబ్లము. దెన్ సెకండ్ ప్రాబ్లము, ఎక్కువ లైట్ రేస్ వల్ల ఈ అల్ట్రావైలెట్ రేస్ కళ్ళలోకి ఎంటర్ అయ్యి రెటినా కూడా దెబ్బతినడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనము ఈ అల్ట్రావైలెట్ రేస్ కట్ అయ్యేటట్టు మనం డార్క్ గ్లాగుల్స్ వేసుకోవాలి ఎండకపోయినప్పుడు, ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఇది. లేకపోతే ఏమవుతుందంటే రెటినా దెబ్బతింటే చూపు కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంది. తర్వాత రెండవ ప్రాబ్లం వచ్చి ఈ టెరీజియం అని కంటి మీద ఒక చిన్న పొరలాగా వస్తుంది, అది ఎక్కువగా ఈ అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటకు పోయినప్పుడు ఈ రేబాన్ గ్లాసెస్ కానివ్వండి, B2 glasses కానివ్వండి, ఏదైనా ఒక కంటి ముందు అద్దాలు వేసుకుంటే ఐస్కి ప్రొటెక్షన్ ఉంటుంది. దెన్ థర్డ్ ప్రాబ్లం వచ్చి అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు, ఎస్పెషలీ చిల్డ్రన్కి వస్తాయి. నేను ఆల్మోస్ట్ 2 years 3 years చైల్డ్ దగ్గర నుంచి 7-8 years వరకు పిల్లలందరినీ తీసుకొస్తుంటారు వాళ్ళ పేరెంట్స్, సార్ ఈ సమ్మర్ వచ్చిందో ఏమో తెలియదు, కళ్ళంతా ఎర్రగా అవుతున్నాయి, మా వాడు చెయ్యి కన్నేసి రుద్దుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అంటారు. కన్నంతా ఎర్రగా అయిపోయి ఉంటాయి, దీన్ని అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు. స్ప్రింకెటార్ అంటారు యాక్చువల్గా. ఇది యాక్చువల్గా సమ్మర్లోనే ఎక్కువ ఉంటుంది, మన కర్నూలు డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి, ప్రీ స్కూల్ పిల్లలకి 3 to 8 years వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి కన్నంతా ఎర్రగా కావడం, తీగలు తీగలుగా డిశ్చార్జ్ రావడం, ఎప్పుడు రుద్దుతానే ఉంటారు. దీన్ని రుద్దడం వల్ల ఏమవుతుందంటే కన్ను ఐసైట్ లేని వాడికి ఐసైట్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి జబ్బు వచ్చినప్పుడు మనము వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ స్ప్రింకెటార్కి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి స్టీరాయిడ్ డ్రాప్స్. ఈ జబ్బు ఎండాకాలం అంతా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు స్టీరాయిడ్స్ వాడకూడదు. కాబట్టి మనం నాన్ స్టీరాయిడల్
యాంటీ అలర్జిక్ డ్రగ్స్ ముఖ్యంగా వాడుకోవాలి. వీటితో పాటు ఆర్టిఫిషియల్ టీయర్స్ కూడా వాడాలి. ఇవి ఈ సమ్మర్ వరకు మెయింటైన్ చేయగలిగితే మనం ఈ జబ్బు నుంచి కొంచెం మనకి విముక్తి రావచ్చు. దెన్ థర్డ్ ప్రాబ్లం వచ్చి ఈ సమ్మర్ మంత్స్లో స్టైస్ అంటారు, కంటి కురుపులు చాలామంది వస్తున్నారు. ఎస్పెషలీ ఎగ్జామ్స్ అప్పుడే చాలా పిల్లలకి కంటి కురుపులు వస్తుంటాయి, మాట మాటికి ఒక కంటిలో ఇంకో కంటికి, ఈ కంటి నుంచి ఆ కంటికి వస్తాయి. దీని ముఖ్య కారణం వచ్చి ఫస్ట్ సైట్ ఉంటే వస్తాయి, కాబట్టి ఎండాకాలంలో ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఎక్కువ కాబట్టి ఇన్ఫెక్షన్ వల్ల కళ్ళు మాట మాటికి మనం ఎక్కడెక్కడ చేతులు పెట్టి కళ్ళు రుద్దుకుంటుంటే ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యి ఈ కంటి కురుపులు అంటారు, ఇవి వస్తాయి అన్నమాట. ఈ స్ట్రైస్ వచ్చినప్పుడు మనం మళ్ళీ వాటికి యాంటీబయాటిక్స్ వాడాలి, తర్వాత యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడాలి, తర్వాత కళ్ళు ఎప్పుడూ హైజీనిక్గా పెట్టుకోవాలి, ఎస్పెషలీ చేతులు కంటి మీద రుద్దకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ స్ట్రైస్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. ఇవి కాకుండా ఈ టెరీజియం అనేది కూడా లాంగ్ స్టాండింగ్ కేసెస్లో వస్తుంది, అంటే ఒక పొరలాగా కంటి మీదకి వస్తుంది, అది నల్లగుడ్డి మీదకి పాకుతుంది. కాబట్టి అలాంటి సమయంలో మనము బీ2 గ్లాసెస్ వేసుకున్నందువల్ల ఈ టెరీజియం రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత ఈ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ ఫ్రీగా వాడుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్ మంత్స్లో ఈ రిఫ్రెష్ టీయర్స్ కానివ్వండి, లేకపోతే టీయర్స్ ప్లస్ కానీ డ్రాప్స్ ఇంట్లో పెట్టుకొని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్రీగా డైలీ 3-4 times వేసుకుంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కళ్ళు సురక్షితంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సమ్మర్ నుంచి మన కళ్ళని మనం కాపాడుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి 1 TV యాజమాన్యం మహబూబ్ బాషా గారికి, తర్వాత ఇంటర్వ్యూ చేసినటువంటి రాధికారెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా.